డాక్టర్ విఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను కోవూరు మండలంలోని వేగూరు గ్రామంలో కోవూరు ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి తుమ్మలపెంట చంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీసీఈఓ చిరంజీవి, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ కవరగిరి శ్రీలతలు విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బోధిసత్వ, విశ్వరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనలో నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజేశ్వరి, సర్పంచ్ అమరావతి, వైసీపీ మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, ప్రసాద్ చిరంజీవి, మండల స్థాయి వైసీపీ నాయకులు, అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి శుభాకాంక్షలు. ఒక్కసారి 132 సంవత్సరాల క్రితాన్ని మనం తలుచుకుంటే భారతదేశ పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి ఆలోచించుకుంటే మనకి అర్థమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో నుంచి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థాయికి తీసుకెళ్లే దానికోసం మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి ఎంతో ఉందని అందరికి తెలియజేస్తున్నాం. వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా చదువు అనేది ఆయన ఆయుధం, అది చదువు అది ఒక్కటే చదవాలి, అందరికీ బోధించాలి, సమీకరించాలి, పోరాడాలని ఈ మూడు సూక్తుల్ని ఆయన ఆచరించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదో ఒక 14వ తేదో లేకపోతే డిసెంబర్ 6వ తేదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గుర్తుపెట్టుకుంటుంటారు. అది కాదు, ప్రతిరోజు నిత్య జీవితంలో ప్రతిరోజు ఆయన ఈ ఒక అంబేద్కర్ గారు కావచ్చు కాకపోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా మహనీయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి జీవన విధానాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరూ ఎదగాలి. దానికోసం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరి కోసం పోరాడారు. ఒకటేంటంటే ఒక్క అంబేద్కర్ గారు ఒక వర్గానికే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి వర్గం కూడా ఆయనకు రుణపడి ఉంటారు. ఎందుకంటే ఒక ముఖ్యంగా ఈ పక్క స్త్రీలు చూసుకుంటా, స్త్రీలు కావచ్చు, కార్మికులు కావచ్చు, లేకపోతే వ్యవసాయదారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క జాతికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రచించిన సిద్ధాంతాల్లో కావచ్చు, గ్రంథాల్లో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అన్నీ మంచిగా రాసిపెట్టున్నారు. అన్నీ కూడా అంత స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.